ఇక ఎవరిని ఎండగట్టాలి అంటే నాకు నా కళ్యాణ్ బాబుకి ఎట్లాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో ఎంతో కొంత మాకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు పార్టీలని ఒక ఛానల్ పెట్టి బాగా ఫ్రై చేయటం మొదలెట్టాను. అవన్నీ నిజాలు, నేనే ఎవరు చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇదే ఒట్లాగే ఒక మీటింగ్లో ఒక నాయకుడు ఎవరో కాదు జగన్ ఓపెన్గా చెప్పింది ఏంటంటే, మీరు కుక్క రెండేళ్ళు కష్టపడండి, కష్టపడితే అప్పుడు మీరు ఏదైతే సంపాదించి ఏదైతే మీరు ఖర్చు పెట్టే అని అనుకుంటున్నారో ఏదైతే పోగొట్టు అనుకుంటున్నారో దానికి మూడు నాలుగు ఇంతలు సంపాదించి పెట్టే పూచి నాది అన్నాడు. అప్పుడు మన ప్లేట్లో బిర్యానీ మనమే తిందామన్నాడు. అది ఏ మీడియా వాళ్ళు చూపించాలా, ఇంక్లూడింగ్ అగెనిస్ట్ మీడియా చూపించాలా, వాళ్ళ ఫర్గా ఉండే మీడియాలు చూపించాలా, దాన్ని దాచేశారు. ఓన్లీ ఈ వాట్సాప్ తగ్గట్టింది, దాన్ని నేను బయట పెట్టాను. దానికి ఒక జర్నలిస్టు ప్రో జగన్ ఆయన, మీరు ఎలా అంటారండి అట్లాగా సంపాదించాను, మీరు విన అన్నాడా అన్నాడు. అన్నారండి అన్న, ఎక్కడ ఉంది ప్రూఫ్ ఉందా అంటే చూపించాను. అది అదేముందండి ఏదో అని ఉన్నారు, పెద్ద విషయం కదా అది, ఓకే. బట్ మన ప్లేట్లో బిర్యానీ మన రాజ్యాన్ని మనమే అనుభవిద్దాం అని అందరిని ఉద్దేశించి అన్నాడు కదా అన్నాడు. అది విడిగా అంటే పర్లేదండి, సంపాదించి పోయిందానికి నాలుగింత సంపాదించి పెట్టే పూచి నాది, మన బిర్యానీ మన ప్లేట్లో తిందామంటే మీనింగ్ ఇంకేదాన్ని కొత్తగా తీసుకోవాలా, ఇదేమన్నా భగవద్గీత శ్లోకం మనకు అర్థం అప్పటికి ఆపండి చాలు అని చెప్పాడు. అంత యాటిట్యూడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు, ఒక తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళు వీళ్ళ మధ్యలో మనం ఫైట్ చేయాల్సి వచ్చింది. ఈ వైసీపీ టీడీపీలో ఇంత కరప్టెడ్ గవర్నమెంట్స్, కరప్టెడ్ పీపుల్ అండ్ కరప్టెడ్ గవర్నమెంట్, వాళ్ళ నాయకులు వాళ్ళ లీడర్స్ చాలా డిబేట్స్లో కానీ స్టేజీల మీద వాళ్ళు ఎంత ధైర్యంగా ఎంత నిజాయితీగా ఎంత మాట్లాడుతుంటే, ఇంత అవినీతి వెనకాల పెట్టుకొని వీళ్ళే ఇంత ధైర్యంగా ఉంటే ఏ తప్పు చేయదు, ఏ అవినీతి చేయం, నిజాయితీగా ఉండే వాళ్ళు మనం ఎంత ధైర్యంగా మాట్లాడాలి, ఏం చేస్తారు పెద్దలు మార్గం కాబట్టి కొంచెం చేస్తారని బాగా ఇంకో వాడు వచ్చేది అక్కడ నుంచి ఏం చేస్తారు ఏమి చేయరు. ఓకే కమా లెట్స్ ఫైట్. ఏం చేస్తారు, నేను రెడీ అయ్యా, నువ్వు మాటతో వస్తే మాటతో వస్తా, చేత్తో వస్తే చేత్తో వస్తా, ఆయుధంతో వస్తే ఆయుధంతో కూడా వస్తా, బీ కేర్ఫుల్.